నాయుడు గారిని కి సంఘీభావం చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఆ నోటి పారుదల శాఖ మంత్రి బయటకు వస్తాడు. బయటకు వచ్చి వీటి గురించి మాట్లాడుతూ టీఎంసీ వాటర్ గురించి మాట్లాడుతూ పోలవరం ఎప్పుడు కడతానో మాట్లాడుతూ నీళ్ళు ఎవరికి ఇస్తాడో మాట్లాడుతూ ఆఖరికి తుప్పు పట్టిన రిజర్వాయర్లు ఎలా బాగు చేస్తారో దాని గురించి మాట్లాడుతూ వెంటనే మాట్లాడాడు. ఎవరిని తీసుకొచ్చాడు బయటికి? గంగిరెద్దులు తీసుకొచ్చాడు. అందుకే అంటారేమో ఆంబూ దంపటే అని. సారీ నేను కాదు, సోషల్ మీడియాలో చాలా మంది అంటుంటారు. అంటే బుర్ర ఎదగని వాళ్ళని ఏంటి అని చెప్పి ఒక ఎద్దు ముద్దు అవుతారో అంటుంటాం మనం. అరే గంగిరెద్దుల గురించి ఎవడైనా మాట్లాడతాడా? గంగిరెద్దు అంటే ఒక మన మన దృష్టిలో మన సంస్కృతిలో ఒక దేవుడితో సమానం. సంక్రాంతి పండుగ వచ్చిందంటే గంగిరెద్దులు ఇంట్లోకి వస్తాయి. ఆ గంగిరెద్దుకి ఒక చీరో వాటికి సంబంధించిన ఏదో ఒక పండో ఫలమో చేతిలో పెడితే మంచి జరుగుతుంది అని చెప్పి ఒక సంప్రదాయం అది. అలాంటి గంగిరెద్దుల వాళ్ళ గురించి మాట్లాడి గంగిరెద్దులను తీసుకొచ్చి మన పవన్ కళ్యాణ్ గారికి పోల్చి చంద్రబాబు నాయుడు గారితో పోల్చారంటే అసలు ఇతనికి కాన్స్టిట్యూషనల్ లా ప్రకారం ఇతను మంత్రి పదవిలో ఉండే అర్హత ఉందా అని అడుగుతున్నాను నేను. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ లా ఏదైనా ఒక సబ్ కాస్ట్ గురించి కానీ, నేను ఇక్కడ కూర్చున్నది మాట్లాడుతుంది ఏదో ఒక రాజకీయ నాయకురాలుగా, ఒక మహిళా అధ్యక్షురాలుగా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిలా మాట్లాడట్లే, ఒక కామన్ పర్సన్ లా మాట్లాడినా కూడా ఒక గంగిరెద్దుల వాళ్ళు అంటే ఒక సంచార జాతులు. అలాంటి గంగిరెద్దుల వాళ్ళకి కూడా పెందుర్తి లాంటి నియోజకవర్గంలో ఒక కాలనీ కట్టించాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మీరు మర్చిపోయారేమో, గుర్తు తెచ్చుకోండి ఇక్కడ ఉన్న పనికి మాలిన మంత్రులు. అటువంటి గంగిరెద్దుల వాళ్ళ గురించి గంగిరెద్దులు కించిపరిచే విధంగా వాళ్ళని కించిపరిచే విధంగా నిన్న ట్వీట్ పెట్టాడు. అది అఫీషియల్ పేజ్ లో ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే మాట్లాడాడంటే దాని గుర్రెదలు అడిగి వదిలేయండి అందు. యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ లా ప్రకారం అతనికి ఎట్టి పరిస్థితుల్లోని మంత్రి పదవి ఉండే అర్హత లేదు ఈ రోజు. అది క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా? లేకపోతే అంబటి లాంటి తిట్లు తిట్టేవాడు మా మంత్రివర్గంలో కావాలి అనుకుని ఆ గంగిరెద్దులు వాళ్ళు పోయినా పర్వాలేదు, బీసీలు ఎలా పోయినా పర్వాలేదు, మాకు సంబంధం లేదని వదిలేస్తాడా? అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి మన పరిస్థితి చూస్తా ఉంటే ఎంతో కులుక్కు పడుతుంటారనమాట. మీరు అబ్జర్వ్ చేయండి, జస్ట్ ఒక స్క్రోల్ వచ్చింది ఏమని, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భేటీ కాబోతున్నారు, వెంటనే ట్వీట్ వచ్చింది. అంటే వీళ్ళు ఎలాంటి పరిస్థితి అంటే అసలు ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళు వెళ్ళిన పర్పస్ ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, వీటన్నిటి మీద వెయిట్ చేస్తాం మనం. ఒక మీటింగ్ జరిగిందంటే వాటి గురించి మాట్లాడమంటే ఇంకా మీటింగ్ అవుతుంది కదా, అయ్యా బయటికి రాని అప్పుడు మాట్లాడుతూ ఉంటాం మనం. వీళ్ళు ఎలా కాదు, అసలు వాళ్ళిద్దరూ వెళ్ళి కూర్చుంటున్నారు అనేసరికి వీళ్ళు ట్వీట్లు పెడతారు, అది కూడా అఫీషియల్ పేజ్ లో. ఎందుకు ఈ మాట నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే, అరే తిండి లేక పండగ జరుపుకోలేక సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారాలు లేక ఆఖరికి ఎటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు లేక వాళ్ళందరూ కూడా వస్తులునే పరిస్థితి వస్తుంది. వీటి గురించి మాట్లాడడానికి ఒక్కడికి నోరు రాదు. ఇలాంటి వాటి గురించి మాట్లాడడానికి మాత్రం పేజీలు పేజీలు కౌంటర్లకు వస్తాయి. ఇక్కడ ఉన్న అమర్నాథ్ మాట్లాడతాడు, పుట్టుక మర్చిపోయిన పశువు కన్నా హీనమండి. ఇది క్లియర్. నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు రాజకీయ నాయకుడిగా, అది మర్చిపోయిన నిజంగా పశువు కన్నా హీనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెడితే కార్పొరేటర్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి వచ్చిన వాళ్ళు. ఎస్, నువ్వు రాజకీయంగా నువ్వు మానేసి వెళ్ళిపోయావు కదా, కొంచెం ఎథికల్ గా ఆలోచించు. మహా అయితే ఈరోజు నేను ఇందాక మన వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు విన్నాను, ఈ రోజు నీకు తెలియట్లేదేమో నిన్ను బలిపశువు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఇక బలిపశువు అవుతుంది నువ్వే, ఏదో నాకు ప్రయారిటీ ఇచ్చేస్తున్నారు, నాకు తిట్లు తిట్టమంటున్నారు కాబట్టి తిరుతా కూర్చున్నానంటే రేపు పొద్దున పోయేది నువ్వే. ఈ రోజుకి కూడా అనకూడదు కానీ ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలన్న ఒక స్టాండర్డ్ నియోజకవర్గం ఈ రోజు వరకు లేదు మంత్రికి. మళ్ళా ఈ మంత్రి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడామంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం. అదే రోజు చంద్రబాబు నాయుడు గారే కనుక ఆ స్టాండ్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తీసుకుంటాడు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకుంటాడు అసలు? అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళు వచ్చి ఇంకా సారీ మంత్రి అయిపోయాడు లేదా లేదని మాట్లాడదాం అన్నాను. ఆ బయటకు వచ్చి మాట్లాడే మాటలు ఎలా ఉందంటే ఏదో సినిమాలోని బ్రహ్మానందం ఉంటారు, లోపలికి వెళ్ళి గజ 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 ఉండిపోతుంటాడు, బయటకు వచ్చి జస్ట్ షర్ట్ సర్దుకొని ఏమైపోతే మాకెందుకు ఏమవ్వదు అని ఏదో బ్యాంక్ పోతుగా మీరు మాట్లాడుతుంటారు కదా, ఇలాగే మాట్లాడతారు.
నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చేస్తాయి 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 ఎలా వస్తాయి? ఇన్ని ధరలు పెంచినందుకు వస్తాయా? మధ్యతరగతి కుటుంబీకుడు కలిసి తినడానికి కూడా తిండి లేనందుకు వస్తాయా? రేషన్ డిపోల్లో ఇంతకు ముందు ఎనిమిది రకాల వస్తువులు మేము ఇస్తే ఈ రోజు ఐదు రూపాయల బియ్యానికి నలభై రూపాయల సంచుతో పాటు నువ్వు ఇచ్చిన దానికి ఘనతకి